ఇప్పటికే రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అద్భుతాలు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చాలామంది రైతులు కూడా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాలు ఏ ముఖ్యమంత్రి చేయని పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది ఎందుకంటే రైతుల కోసం ఇప్పటికే చాలా చేశారు ఏదో గత ప్రభుత్వాలు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి విడతల వారీగా చేస్తామని చెప్పి పబ్బ కాలం గడిపేసి పబ్బం గడిపేసి అధికారంలో దిగిపోయిందే తప్ప పూర్తి స్థాయిలో ఏది చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ప్రతీది కూడా పూర్తి స్థాయిలో రైతులకు అందేలాగా అలాగే ఒక పటిష్టమైన ఒక మార్గం చూపిస్తున్నారు రైతులకు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనేది రైతు భరోసా కేంద్రాలు నిజంగా ఏ ప్రభుత్వం చేయని ఆలోచన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా సదుపాయాలు కూడా పెంచడం అంటే ప్రతి రైతు కూడా దేనికైనా చివరికి పంట కొనుగోలు కేంద్రాలుగా కూడా రైతు భరోసా కేంద్రాలను మారుస్తున్నారు అంటే అద్దెకు పిచ్చిన అద్భుతం మరొకటి లేదు అనేది ఎందుకంటే ఈ నిర్ణయాలన్నీ పక్క రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు సంక్షేమ పథకాల అమలు విషయంలో రైతులను ఎలా ఆదుకుంటున్నారు రైతుల కోసం ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది పక్క రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని చూసి వాళ్ళ రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిస్థితి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అద్భుతాల గురించి ఇంతకు మించి ఏం చెప్పాలి అనేది అంటే రాష్ట్రంలో ప్రతి రైసు భ రైతు భరోసా కేంద్రంలో రైతు భరోసా కేంద్ర పరిధిలో గోదాములు కానివ్వండి గొడవస్ కానివ్వండి కోల్డ్ స్టోరేజ్లు అలాగే ధాన్యం కళ్ళాలు యంత్ర అంటే యంత్ర పరికరాలు ఇవన్నీ కూడా ధాన్యం ధాన్యం సేకరణ కేంద్రాలు అలాగే పాల శీతలీకరణ యూనిట్లు ఆక్వా బజార్లు ఆహార శుద్ధి ప్లాంట్లు అలాగా అంటే ఈ ఈ మార్కెటింగ్ వేదికలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేయాలి రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో అనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అంటే అక్కడ డైరీ ఫామ్కి సంబంధించి మామూలు ఒక వ్యవసాయం చేసుకునే రైతు కానివ్వండి ధాన్యం పండించే రైతు కానివ్వండి ఇతర విత్తనాలు శనగలు పండించే రైతు కానివ్వండి కందులు మినులు ఏ రైతైనా సరే ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా అన్నీ కూడా పొందవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటూ నిర్ణయం ఇందుకోసం ఇప్పటికే ఆరు వేల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతున్నా సరే వెనక్కి తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ పనులన్నీ కూడా ఏకకాలంలోనే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రారంభమయ్యేలాగా ఇప్పటికే చర్యలు చేపట్టారు ఆ దిశగా అధికారులకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కూడా జారీ చేశారంటే ఇది కనుక పూర్తిగా వర్కౌట్ అయిపోతే రాష్ట్రంలో ఇంకా ఏ రైతు కూడా దిగులు చెందాల్సిన అవసరం ఉండదు అనేది ఎందుకంటే విపత్తు నివారణలో కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని మొత్తానికి ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి